హాయ్ వర్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది, ఇవి చూసారా, ఆనపకాయ ముక్కలు. వీటితో మనం ఆనపకాయ దప్పడం చేద్దాము. వాటర్ కర్రీస్ కదా, బాగుంటాయి. ఈ ఆనపకాయ దప్పడానికి ఇలాగ ఎంతకో ముక్కలు, పెద్ద ముక్కలు కోసుకోవాలి. ఇది నేను ఒక హాఫ్ ఆనపకాయ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలనేది చూద్దాం. కళాయి పెట్టుకున్నాను, పొయ్యి మీద వేడెక్కింది. ఈ ఆనపకాయ ముక్కల్ని కొంచెం మనం ఆయిల్ వేసి వేయించాలి. కొంచెం రెడ్గా వచ్చే వరకు వేయిద్దాము. అలాగే ఆయిల్ మరిగింది. ఇలా కొంచెం ముక్కలు వేసి రెండు ఆయిల్ లాగా వేయిద్దాము. కొంచెం పసుపు, ఆ ముక్కకు తగినట్టుగా పసుపు, కొంచెం సాల్ట్ వేయాలి. వేగం వేయిపోయి కదా, సాల్ట్ వేయడం వల్ల వేగం వేయిపోయి మనకి. ఇలా కొంచెం మీడియం ఆయిల్ నుండి మీడియం వరకు ఇలా పెట్టుకొని కొంచెం బాగా ఇలాగ వేయించాలి. సరే, వాటర్ అంతా కొంచెం కొంచెం కలర్ వచ్చే వరకు వేస్తే బాగుంటుంది. వాటర్ కలిసింది ఇది దప్పడానికి. ఇలా వేయించడం వల్ల ఇందులోనే మనకి ఒక 40% ముక్క మెత్తబడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా పప్పులో నేసి ఆనపకాయ మామూలుగా టమాటా వేసి వండకుండా ఇలా వెరైటీగా ఉంటే పిల్లలు ఇష్టపడతారు తినడానికి. ఇప్పుడు ఎలాగ సమ్మర్ కదా, కొంచెం వాటర్ కర్రీ కర్రీ చేస్తే మంచిది. ఆనపకాయ తేలిగ్గా మనకు జీర్ణం అవుతుంది పిల్లలకి అందరికీ. మేము సమ్మర్కి అన్ని కొన్ని కొన్ని స్పెషల్స్ ఇవన్నీ పెడుతున్నాను. మీరు చూసే ఉంటారని తెలుసుకున్నాను వీడియోస్ అన్నాను. కొన్ని టిప్స్ కూడా చెప్తున్నాను కాబట్టి ఫాలో అవ్వండి, మంచిది అవన్నీ. ఇంకా త్వరలో నేను అన్ని వెరైటీస్ అన్నీ చేసి పెడతాను. నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు ఫాలో అయితే మీకు తెలుస్తుంది. కిచెన్ గురించి అన్నిటి గురించి కూడా పెట్టాలనుకుంటున్నాను, పెడుతున్నాను. చూసారా, ఇలాగా వేగాలి. కొంచెం 40% ముక్క మెత్తబడింది. ఈ చూసి ఇంకా మాకు కొంచెం ఉన్నాయి కదా, అవి కూడా ఇలా వేయించుకున్నాం. పక్కన ఇప్పుడు వేగుతున్నాయి కదా, ఇది చూసారా. నేను క్లాత్ని పొడవుగా పట్టి అందరూ పట్టుకుంటారు. అలా క్లాత్ పట్టుకోవడం వల్ల ఇది పొయ్యిలో కాలుతుందని నేను ఇలాంటి క్లాత్స్ వాడుతూ ఉంటాను. ఇవి చాలామంది యువర్స్ నాకు కామెంట్స్లో పెట్టారు, ఇవి ఎక్కడ కొన్నారు, ఎక్కడ దొరుకుతున్నాయని. ఇది నేను సొంతంగా కుట్టుకున్నది. ఎలా కుట్టాను ఏంటనేది ఒక వీడియో చేశాను, మీకు ఫర్దర్ పెడతాను. ఆ వీడియోని ఫాలో అవ్వండి. ఇంకా మన అన్నీ మనకు అవసరమైనవి స్టిచ్చింగ్ అన్నీ చూపిద్దామనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్ అన్నీ అవే వస్తుంటాయి, చూడండి. మధ్య మధ్యలో పెడుతుంటాను. అందరు అడుగుతున్నారు, ఆంటీ వంటలు పెడుతున్నారు కదా, కొంచెం మీకు వచ్చిన అల్లికలు స్టిచ్చింగ్ వాటి గురించి చెప్పండి అంటున్నారు. మా ఎదురుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా అడుగుతుంటాను, ఏ వర్క్లా చదువుతాను. బాగా కామెంట్స్ అన్నీ పెడుతుంటారు, అందుకోసమని అవి కూడా చేశాను. వీడియోలు తయారవుతున్నాయి, త్వరలో వస్తాయి, వెరైటీలు ఉంటాయి. అన్నీ ఫాలో అవ్వండి, అయితే మీకు ఉపయోగపడతాయి. అలాగే మనం గోధుమ నూక చాలామంది ఉప్మా కోసం ఇంట్లో తెచ్చి ఉంచుకుంటాం కదా, ఒక హాఫ్ కేజీ నుండి 1 కేజీ వరకు ఉంటుంది. అది ఇప్పుడు ఎప్పుడు ఏ కాలం అయినా సరే పురుగు పట్టేస్తుంది. అది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. చేసుకొని కొంచెం వేయించి చల్లారిన తర్వాత బాటిల్స్లో వేసి ఉంచుకున్నారనుకోండి, అంటే ఒక 15-20 రోజుల వరకైనా పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ టిప్పు మీకు అవసరమైతే పాటించండి. మన ఆనపకాయలు వేగాయి, చూసారా, తగ్గిట్ అయ్యాయి. ఈ కర్రీ చాలా బాగుంటుంది.
మళ్ళీ చేయమంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవే కదా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే కళాయిలో మనం ఏది మార్చక్కర్లేదు, మరొక 2 స్పూన్లు ఆయిల్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. 2 స్పూన్లు ఆయిల్ వేసాం కదా, ఆనియన్స్ పేస్ట్ చేయండి. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇవ్వండి, ఇలా పేస్ట్ చేశాను. మీరు కూడా 2 ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేయండి. పెద్దవి ఇవి 2 ఆనియన్స్. కొంచెం ఆయిల్ చేరే వరకు మీదకి వేయిద్దాం, బాగా ఆయిల్ మీదకి రావాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి కూడా వేసేయండి దాంతో కలిపి. మీరు వేరే ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మనం చూపించాం కదా ఆ విధంగా ఉంచుకోండి, లేనప్పుడు ఈ ఆనియన్స్ తోటి అల్లం వెల్లుల్లి చిన్న వేసి గ్రైండ్ చేసుకోండి. మిక్సీ చేయండి. ఇది కొంచెం ఆయిల్ తేరే వరకు వేయిద్దాము, ఒక 2 మినిట్స్ వేయిద్దాం. ఆనియన్ పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు ఈ కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి, పసుపు. సింపుల్గా వండుకుంటే బాగా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ, ఎక్కువ మనం కష్టపడక్కర్లేదు. కారం పసుపు ఎక్కువ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ అంతే ఇది. ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నా కదా, మనం వేయించిన ఆనపకాయ ముక్కలు ఇలా వేయండి. మసాలా అంతా కడుపుంది బాగా పేస్ట్. ఈ ప్లేట్లో ఆయిల్ ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా ఇలా వాటర్ వేసి వేయండి. ఒక 2 మినిట్స్ వాటర్తో మగ్గిద్దాము, కొంచెం మెత్తబడుతుంది కదా, మెత్తపెడతాము. ఇవ్వండి కదా అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గిద్దాం. ఇప్పుడు మనం ఒక 7 నిమిషాలు ఉడికించాం కదా, చూడండి ఉడికింది ముక్క కొంత, కొంచెం బాగా ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం చింతపండు మగ్గు వాడదాం. చింతపండు కొంచెం ఇలా పులుసు తీసి వేయండి, మీరు పులుసు చూసుకొని వేసుకోండి. ఇది మనం ఒక 5 మినిట్స్ ఉడికించామంటే బాగుంటుంది. దాని తర్వాత ఇంకా వేయవలసిన వేద్దాం, ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. ఈ దప్పడం చాలా టేస్ట్గా ఉంటుంది, సమ్మర్లోని పిల్లలకి పెట్టండి, వేపుల్కా రొట్టి తింటారు కదా దానికి బాగుంటుంది, రైస్కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి పెడితే పెరుగన్నంతో అయినా బాగానే నచ్చుకుంటారు. ఇలా వెరైటీగా కొంచెం వండితే ఆనపకాయ ఇలాంటి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. సమ్మర్లో చాలా బాగుంటుంది, ఇది తేలిగ్గా ఉంటుంది, అన్నిటికీ మంచిది కదా వాడండి. ఇది మనం ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, చూద్దాము కర్రీ ఎలా అయింది. అవును ఇది ఆనపకాయ దప్పడం కదా, ఇలా కొంచెం జ్యూసీగా ఉండాలి. 5 నిమిషాలు అయింది కాబట్టి మన పులుపు పచ్చివాసన రాదు. ఇప్పుడు ఒక స్పూన్ అంత బెల్లం వేయండి, ఇప్పుడు బెల్లం చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లం కలుగుతుంది కదా, ఇది ఒక 10 సెకండ్స్ ఎక్కువ అవుతుంది ఇలా కలిగింది కదా. ఇప్పుడు మనం ఈ కర్రీ రెడీ అవుతుంది, డిష్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రై ఆఫ్ చేసి ఆనపకాయ దప్పడం రెడీ అయింది. మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.